నమస్కారం అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి ఆ వీడియో ఏంటంటే అంగారక చతుర్దశి అంగారక చతుర్దశి అని అంటే సంకటహర చతుర్దశి కనుక మంగళవారం వస్తే దాన్ని అంగారక చతుర్దశి అని అంటారు అంగారక చతుర్దశి అలాగే మాఘమాసంలో వచ్చే సంకటహార చతుర్దశిలో మంగళవారం వచ్చిన అంగారక చతుర్దశి చాలా విశేషమైందండి చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి అంగారక చతుర్దశి రోజున గణపతిని పూజించడం వల్ల కొజదోషం తొలగిపోయి మన అభిష్టాలు నెరవేరుతాయి అయితే నేను పూజ ఏ విధంగా చేసుకున్నానో అలాగే అంగారక చతుర్దశి కథ గురించి కూడా ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి కథ గురించి పూర్తిగా తెలుసుకున్నట్లయితే మీకు పూజా విధానం గురించి పూజ చేయడం ఎంత మంచి మంచి ఫలితాలు కలుగుతుందో తెలుసుకోవచ్చు సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు వీడియో అర్థమవుతుంది అయితే ముందుగా అయితే నేను ఒక పీట తీసుకొని దాని మీద పసుపు రాసేసి బియ్య పిండితోటి ముగ్గు పెట్టుకున్నానండి ముగ్గు పెట్టుకొని దానిపైన పసుపు క్లాత్ వేసుకున్నాను అనమాట గణపతికి పసుపు క్లాత్ వేసుకొని దానిపైన గణపతి చిత్రపటం లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడు సరస్వతేవి ముగ్గురు ఉన్న చిత్రపటం అలాగే శివ కుటుంబంతో సహా ఉన్న చిత్రపటం తీసుకున్నానండి ఎందుకంటే నేను పూజ చేస్తున్నాను కదా ఆ సంకటహాల అంగారక చతుర్దశి పూజ చేసుకుంటున్నాను కదా కుటుంబంతో సహా ఉన్న పటం తీసుకోవడం వల్ల ఇంకా ఏంటంటే ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం తొందరగా కలుగుతు కలగడానికి అవకాశం ఉంటుంది నేను ఎప్పుడూ కూడా ఇదే విధంగా నేను పూజ చేసుకుంటాను మీకు అలాగే చూపిస్తున్నాను అలాగే నేను తెల్ల జిల్లేడు పూలతోటి అయితే తయారు చేశానండి చూశారు కదా విఘ్నేశ్వరునికి వేశాను అయితే తయారు చేసి వేశాను అలాగే మందార్ పూలు ఎర్రటి పూలు సంకటహార చతుర్దశి పూజ చేసేటప్పుడు ఎర్రటి పూలతోటి పూజించడం చాలా మంచిదండి ఎర్రటి పూలతోటి పూజించడం వల్ల ఆయా విఘ్నేశ్వరుని అనుగ్రహం విఘ్నేశ్వరుడి కరుణ కటాక్షాలు తొందరగా కలుగుతాయన్నమాట అయితే ముందుగా మనం దీపం వెలిగించుకొని దానికి పసుపు కుంకుమ అలంకరించుకొని అక్షతలు వేసుకొని పువ్వులైతే సమర్పించుకొని ముందు దీపానికి నమస్కరించుకోవాలండి దీపానికి నమస్కరించుకున్న తర్వాత పసుపు గణపతిని చేసుకోవాలి పసుపు గణపతిని చేసుకొని పసుపు గణపతికి పూజ అయితే చేసుకోవాలి స్వామిని ఆసనం చే ఆసనం చేయించి స్వామివారిని ఆవాహనం ఆవాహనం చేసి తర్వాత షోడోపచారాలతోనైనా లేదా పంచోపచారాలతోనైనా స్వామివారికి పూజ చేయాలండి ఇలా చేయడం చాలా మంచిది మనం పూజ చేసినప్పుడు ఎర్రటి పుష్పాలతోటి పూజ చేయడం చాలా మంచిది అలాగే గరిక అనేది స్వామివారికి చాలా ఇష్టం అండి గరిక మనకి దొరికితేనే గరికతో పూజ చేయొచ్చు అందరికీ గరిక అనేది అందుబాటులో ఉండదు కదా గరిక దొరికితే గరికతోటి పూజ చేయొచ్చు లేదా ఎర్రటి పుష్పాలతోటి పూజించినా కానీ చాలా మంచిది ఇవేమీ లేకపోయినా కానీ ఎర్రటి అక్షతలతో పూజించినా కానీ సహస్రనామం చదువుకున్నా కానీ చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి స్వామివారికి నేను పంచోపచారాలతోటి పూజ చేసుకున్నానండి పంచోపచారాలతో పూజ చేసుకొని ధూపం వెలిగించి దీపం వెలిగించి దీపం చూపించి ధూపం చూపించాను ఆ తర్వాత వచ్చేసి గణేష సంకటహార గణేష సూత్రం అయితే కంపల్సరీగా చదువుకోవాలి సంకటహార గణేష సూత్రం పూజ చేసేటప్పుడు సంకటహర గణేష సూత్రమే చదువుకోవాలా అంటే సంకటహార గణేష సూత్రం కాకపోయినా ఓం గమ్ గణపతయిన మహ అని నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ ఎర్రటి అక్షతలు స్వామివారికి వే అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిదండి అలాగే ఎర్రటి పుష్పాలతోటి పూజ చేయడం చాలా మంచిది కుదిరితే జిల్లేడు పూలు జిల్లేడు పువ్వులు దొరకలేదు అనుకున్నా కానీ బిల్లగన్నేరు బిల్లగన్నేరు మనకి ఎక్కడ చూసినా దొరుకుతుందండి బిల్లగన్నేరు పువ్వులు జిల్లేడు పూలైనా లేదా గరికైనా లేదా బిల్లగన్నేరు పూలతోటైనా మనం పూజ చేసుకోవచ్చు చాలా మంచిది స్వామివారికి చిల్లెడి పూలు సమర్పించి ఎర్రటి అక్షతలతోటి సంకటహార గణేశ సూత్రం అయితే నేను చదువుకుంటున్నానండి నారదం వాచ ప్రణుమామ్యం శిరసం దైవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం అయం కామార్త సిద్ధయ్యే ప్రథమం వక్రతుండం చ ఏకదంతుం థ్వితీకం తృతీయం కృష్ణపింగళాక్షం గజవక్తం చదురుక్తం లంబోదరం పంచమం చ షష్ఠి వికటమేవచ సప్తమం విఘ్నరాజం చూమరవర్ణం తదాష్టమం

గణేశశ ప్రసాదతం ఇది నారద పురాణే సంకటహర నాసిని గణేశ సూత్రం సంపూర్ణం ఎర్రటి పూలతోటి ఎర్రటి అక్షతలతోటి నేను గణే గణేశ గణేష అయితే చదువుకున్నాను అలాగే ఆ విఘ్నేశ్వరుని నామాలైతే చదువుకున్నానండి ఓం గం గణపతి నమ అని చదువుకుంటూ అక్షతలు ఎర్రటి పూలైతే ఎర్రటి అక్షతలు ఎర్రటి పూలయితే స్వామివారికి సమర్పించాను స్వామివారికి బెల్లం నైవేద్యంగా పెట్టుకున్నాను అలాగే సంకటహార గణే ఆ సంకటహార చతుర్దశి రోజున నేను ముడుపు కూడా కట్టుకున్నానండి అది కూడా వీడియోలో యాడ్ చేశాను ముడుపు కూడా కట్టుకున్నాను సాయంత్రం ఏంటంటే పూజ చేసుకొని తర్వాత ముడుపు విప్పదీసి ఆ తర్వాత ఆ ముడుపుతోటి పొంగల్ చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ తినాలన్నమాట నేను ఆ విధంగా చేస్తాను మూడు నెలలు అలా అయితే పూజ అయితే చేయడం కుదరదండి ఎందుకంటే మా దేవుడి మందిరం చిన్నది రోజు ధూపం చూపించాలి ఒకవేళ కుదిరిన కుదరకపోయినా అని చెప్పేసి నేను ఈరోజే ముడుపుని విప్పదీసి ఆ పొంగల్ నైవేద్యంగా సమర్పించుకున్నాను ఇప్పుడైతే అంగారక చతుర్దశి కథ గురించి అయితే తెలుసుకుందామండి సప్తమోక్ష పురాణాల్లో ఒకటైన అవంతికపురి ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంది నిత్యం అగ్నిహోత్రాన్ని నిర్వహించేవాడు సమస్త శాస్త్ర కోవిదులు వైద్య స్వరూపుడైన భరద్వాజుముని నివసించేవాడు గంగా తీరానికి వెళ్ళి మూడు పూట్ల కూడాను సంధ్యావందనాలు సంధ్యావందనం అనుష్ఠానం మొదలైనవి నిర్వహించేవాడు ఒకనాడు భరద్వాజ మహర్షి ఉషోదయ అనిష్ఠానం నిర్వహించుకొని తిరిగి వస్తుండగా గంగా తీరంలో బిహారానికి వచ్చిన దేవలోకపు అప్సరస అతని దృష్టిలో పడింది ఆమె సౌందర్యం ఎంత మోహపరవశాన్ని కలిగించిందంటే మహా తపశాలి అపర శివావతారుడు అని పిలువబడే ఆ మహర్షి విచిలతని చేసింది ఆ అప్సరస కారణంగా భరద్వాజ మహర్షి రేతస్సు అంటే భూమిపైన ఒక స్వేద చెమట చుక్క పడింది అని కొందరు అంటారు ఒక కారణ జన్ముడు జన్మించాలి కనుక భూమాత దానిని స్వీకరించింది దాని ద్వారా ఒక ఆజాన్ బావుడు ఎర్రటి దేహ కాంతి కలవాడు విశాలమైన నేత్రాలు గల ఒక బాలుకుడు ఉద్భవించాడు తన జన్మకు మహర్షి కారణమని తెలియని ఆ బాలుడు నిరంతరం తల్లిని తన తండ్రి ఎవరని వేధించేవాడు తగిన సమయం వచ్చినప్పుడు తెలియజేస్తానని అనుకున్న భూదేవి మౌనంగా ఆ బాలు పెంచసాగింది ఏడు సంవత్సరాల వయసులో ఆ బాలుకుణ్ణి తీసుకొని భరద్వాజ మహర్షి వద్దకు వెళ్ళిన భూదేవి మహర్షి నీ కారణంగా ఈ బాలుడు జన్మించినందున ఇతడిన పుత్రుడిగా పరిగ్రహించు చోలము ఉపనయనము మొదలైన సంస్కారాలు జరిపించి ఆ మేఘ్ విద్య ప్రాప్తి విద్యాప్రాప్తి కలిగించు అని ఆ కుమారుణ్ణి అప్పగించింది సాక్షాత్తు భూదేవి తనకు అప్పగించిన పుత్రుణ్ణి వాత్తల్యంతో దగ్గరకు తీసుకున్నాడు భరత్వాజుడు ఉపనయనాది సంస్కారాలు యధావిధిగా జరిపించి గణపతి మహామంత్రమును ఉపదేశించాడు నాయన ఈ గణేష మంత్రాన్ని స్వామి ప్రీతికరకు జపించి ఆయన అనుగ్రహం పొంది నీ జన్మ ధన్యం చేసుకో అని చెప్పాడు తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆ బాలుడు నర్మదా నది తీరాన కఠోర తపస్సు చేశాడు ఒకగానొక మాఘ మాసంలో కృష్ణపక్ష చతుర్దశి చమితి రోజున చంద్రోదయ వేళలో ఎవరి ఆజ్ఞ చేత బ్రహ్మ సృష్టి చేశాడు ఎవరి ఆజ్ఞతో విష్ణువుడు సిద్ధికారకుడుగా రక్షిస్తున్నాడు ఎవరి ఆజ్ఞతో పరమేశ్వరుడు లయం చేస్తాడు ఎవరి అనుగ్రహం వలన యోగులు సిద్ధులు సిద్ధిని పొందుతారో ఎవరు నిత్యం మూలాధారంలో స్థిరిగా ఉంటారో అట్టి పరమాత్మ అయిన మహాగణపతి ఆ బాలు దర్శనమిచ్చాడు సర్వభరణ భూషితుడైన గణేష మహారాజును ఆ బాలుడు సుత్తించాక గణపతి ప్రసన్నుడై కుమార కఠోరమైన నీ తపో దీక్షకు మెచ్చి నీకు వరం ఇవ్వాల్సిందనుకున్నాను ఏ వరం కావాలో కోరుకో అన్నాడు గణనాథ నీ దర్శనం మాత్రానై నా జన్మ చరితాత్రమైనది నాకు కోరికలు ప్రత్యక్షంగా ఏమీ లేవు నేను దేవత గణాలలో ఒకడిగా ఉండేలా అనుగ్రహించు చాలు అన్నాడు ఆ బాలుడు నీవు నిరుపేక్షతో నన్ను ప్రసన్నున్ని చేసినందుకు నీవు వారాల్లో ఒక రోజుకి ఆధిపత్యం ఇస్తున్న నీకు గ్రహాల్లో స్నానం కల్పిస్తున్నాను నేటి నుంచి నీవు మంగళుడు అనే పేరుతోటి ప్రసిద్ధుడు అవుతావు అనగా ప్రజలకు మంగళాలను శుభాలను కలిగించేవాడవు నీకు ఆధిపత్యం ఇచ్చిన రోజున నా చవితి తిథి ఎప్పుడైతే ఏర్పడుతుందో ఇక ఎక్కువ పుణ్య ఫలదాయకం అయ్యేలా అనుగ్రహిస్తున్నాను భూదేవి పుత్రుడిగా నీవు కుజుడు అనే పేరుతోటి వ్యవహరిస్తావు అని అనుగ్రహించాడు గణపతి అనంతరం దశభుజ గణపతి కుజున్ని కుజుడు క్షేత్రంలో ప్రతిష్ఠించి తన పేరిట అంగారక చతుర్దశి వ్రతాన్ని చేసిన వారికి సర్వసుఖాలు వసుకుతాయి అని దీవించమని విఘ్నరాజుని ప్రార్థిస్తాడు చింతితమైన కోరిన అభిష్టాలను కోరికను మణివలే ప్రసాదించేవాడైన ఈ గణపతి చింతామణి గణపతి అంటారు నేటికి కామదూత క్షేత్రంలో చంద్రోదయ సమయంలో సిద్ధులు యోగులు గంధర్వులు గణపతిని సేవిస్తూ ఉంటారు అయితే అంగారక చతుర్దశి కథ గురించి అయితే చెప్పుకున్నాం కదా అలాగే సంకటహర అంగారక చతుర్దశి పూజా విధానం నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది నేను మీతో షేర్ చేశానండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాగా నన్ను తోటి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకున్నారంటే నేను రిప్లై అయితే ఇస్తాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి నేను మీ ముందుకు వస్తాను ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖిన బంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి